ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీడీపీ నాయకులు సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సవాల్ విసిరారు. తన తండ్రి గోపాల్ ఎన్నో పనులు చేశారని తెలిపారు. ఆ వివరాలను ఫ్లెక్సీ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేగా మీరు చేసిన పనులు ఏంటో చెప్పాలంటూ మధుసూదన్ రెడ్డికి సవాల్ విసిరారు. నమస్కారం రాజవర్ గారు. ఎమ్మెల్యే గారు నమస్కారం. గోపాల్ కృష్ణ రెడ్డి పురం. గోపాల్ కృష్ణ నాయన పేరు మీద ఒక ఊరే ఉంది. ఒక రోజు నాయన ఈ పేదవాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి బుడద కాలువలు ఉన్నాయి బాగాలేదని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక 10 ఎకరాలు వీళ్ళ కోసం సెపరేట్ గా ఇల్లు కట్టించి బోర్ వేసి లైట్లు ఇచ్చి ట్యాంకర్ ఇచ్చి అన్ని రోడ్లు వేసి ఇన్ని చేసిన తర్వాత మా నాయనే పని చేయదంట. నువ్వు చేసిన పని ఎంత బాగుంది తెలుసా? ఈ బోర్ అమ్మా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయిందంట ఈ బోర్ ఏదో కొట్టేసి 2 సంవత్సరాలు లేదంట. ఏదో ట్రాక్టర్ కొట్టిందో ఏదో గుద్దిందో 2 సంవత్సరాలు అయింది. నిద్రపోతున్నావా రాజావారు? మీ ఆస్థాన సమస విద్యాసుల దగ్గర కొంచెం డబ్బులు తీసి వీళ్ళకి ఇచ్చేవరకో ఈ బోర్ రెడీ కాదా? నువ్వు రాజావారివి ఎన్నో కోట్లు సంపాదించున్నావు, ఏదో అటో 50 వేలు పడేసావనుకో కొత్త పేరు రాదా? 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అందరు ఆడవాళ్ళందరూ 3 కిలోమీటర్లు పోతారట స్టేషన్ కాడికి పోయి నీళ్ళు నీయించుకుంటానట. కానీ ఇప్పటి వరకు నువ్వు గడప గడపగా తిరుగుతున్నావు. ఈ గడప గడపకి వస్తే ఈ ఊరికో రా, చూడు పరిస్థితి ఏందో. ఛాలెంజ్ చేస్తున్నా, బోర్ ఛాలెంజ్ కంపల్సరీగా నువ్వు వచ్చే 2 రోజుల్లో ఈ బోర్ మారిస్తే నువ్వు మంచి ఎమ్మెల్యే ఒప్పుకుంటా. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి తమ్ముణ్ణి కాపాడటమే జగన్ ప్రధాన